రెండు వేల ఇరవై మూడు తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగుతున్న సందర్భం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏం చేయబోతున్నారో చెబుతూ ప్రజా కార్యక్రమాలు రూపొందిస్తున్న సమయం ఈ కోవలోనే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధినేత సదానందరెడ్డి కూడా ప్రజా క్షేత్రంలో ఉన్నారు ఆయన రెండు చోట్ల పోటీ చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గజ్వేల్లో పోటీ చేయడంతో పాటు ఇబ్రహీంపట్నంలో పోటీ చేస్తున్నారు ఇదే పీపుల్ ప్రొడక్షన్ పార్టీ తరఫున ఎలా ఉంది అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయనకు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే అండి మీరు గజ్వేల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తున్నారు అంతేకాకుండా ఇబ్రహీంపట్నంలో రంగంలో దిగారు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు గత పది రోజుల మట్టి విస్తృతంగా మీకు ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి గజ్వేల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇటు ఇబ్రహీంపట్నం ఎలా ఉన్నాయి ఫస్ట్ గజ్వేల్ గురించి చెప్పండి ఓకే అండి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున మన మీడియా మిత్రుడు చెప్పినట్లుగా రెండు నియోజకవర్గాల నుంచి నేను పోటీ చేస్తున్నాను ముఖ్యంగా నేను గజ్వేల్ను గజ్వేల్ను కేసీఆర్కు వ్యతిరేకంగా పోటీ చేయట్లేదు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాను ఆ ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ ఉంటారా లేకుంటే వేరే వాళ్ళు ఉంటారా ఎల్ఏ ఉంటారా పుల్ల ఉంటారా మనకు అవసరం లేదు ఎందుకు ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి మీద నేను పోటీ చేస్తున్నాను అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన నిజంగా అధ్వానంగా ఉంది దుర్మార్గంగా ఉంది కారణము ప్రజలే చెప్పాలి ఈసారి నాకు తెలిసి గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారు ఈ ప్రజలు నీళ్లు ని నిధులు నియామకాలు అన్నారు ఎవరికి వచ్చాయి నీళ్లు ఎవరికి ఇచ్చారు నిధులు ఉన్నాయి నియామకాలు ఎక్కడున్నాయి ఎవరికి తెలియదు ఇక ఎవరు బాగుపడ్డారు ఎవరు నష్టపోయారు ప్రజలకి ఎంత నష్టం జరిగింది ప్రజల శ్రమ సంపదను ఎంత దోచుకోవడం జరిగింది ప్రజల క్షేమం సంక్షేమం శ్రేయస్సు కోసం అని అంటున్న ప్రస్తుత అధికార పార్టీ వారు ప్రజలను ఎంత ఎంతగా సుఖపెడుతున్నారు ఎంత సంతోష పెడుతున్నారు అనేది ప్రజలను అడుగుతేనే బాగుంటుంది ఇప్పుడు నేను రాజకీయ నాయకున్నే రాజకీయ నాయకులను అడిగేదానికన్నా ప్రజలను అడుగుతే నిజంగా చీ కొడుతున్నారు గజ్వలే నేను చూశాను వంద మంది దగ్గరికి వెళ్తే ఎనభై శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం మీద అశాంతితో ఉన్నారు కానీ మీరు ఏమో అధ్వన్నంగా ఉందంటున్నారు రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లుంది తెలంగాణ ఎట్లుంది తెలంగాణ అనే ట్యాగ్లైన్తో వాళ్ళు వస్తున్నారు కొన్ని చూపిస్తున్నారు కూడా విశ్వనగరం దిశగా పరుగులు తీయించాం హైదరాబాద్ నగరాన్ని మొత్తం అన్ని ఉమ్మడి పది జిల్లాల్లో అభివృద్ధిని ఒకసారి చూడండి అనే అంశాన్ని వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఏం చెప్తారు దీనికి సమాధానం చూడండి ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదు అభివృద్ధి అనేది అది కాలక్రమేణా జరగవలసిన పని నేనుంటేనే చేస్తాను నేనైతేనే చేస్తాను అని అనటము మూర్ఖత్వమే కాక అజ్ఞానం కూడాను అంత అహంకారము పనికిరాదండి ప్రస్తుత అధికార పక్షానికి డబ్బు మదంతో మాట్లాడుతున్నారే తప్ప ఐదు లక్షల కో కోట్ల అప్పు ఎందుకైందండి నిధులు మిగులు నిధులతో ఉన్న తెలంగాణ రాష్ట్రము ఐదు లక్షల కోట్లు అప్పు ఎవరి కోసం చేసేవారు ఎవరిని అడిగి చేశారు పోనీ నన్ను అడిగి చేశారా నా మీద ఇప్పుడు లక్షన్నర అప్పు ఉంది ఆ అప్పు ఎవరు తీరుస్తారు కేసీఆర్ కుటుంబం వాళ్ళు తీరుస్తారా లేక ప్రజలు తీరుస్తారా లేక అధికార పక్షం వాళ్ళు తీరుస్తారా ఎవరు ఎవరు ధనవంతులయ్యారు ఎవరు లాభపడ్డారు ఓకే వాళ్ళు అంటున్నారు అభివృద్ధి చేశామని మరి నిరుద్యోగ నిరుద్యోగ విషయంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమని చెప్పండి ఎంతమందికి తెల్ల కార్డు రేషన్స్ ఇచ్చారో చెప్పమని చెప్పండి గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ ఎవరికైనా ఇష్యూ చేశారా రోడ్లు అంటున్నారు రోడ్లు వీళ్ళు వేస్తేనే రోడ్లు అవుతున్నాయా సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర లేదా అందులో ఒక స్టేట్ గవర్నమెంట్దే ఉందా నిధులు మరి ఇన్ని అప్పులు అప్పులు ఎలా అయ్యాయి దేనికోసం అప్పులు చేశారు ఈ అప్పులు వల్ల ఎవరు లాభపడ్డారండి నిధులు ఎక్కడిపోయినాయి నియామకాలు ఎక్కడిపోయినాయి ప్రజల సుఖము సంతోషం అని అంటారు ఓకే వెల్ మీరు ఇంతకుముందు నేను ఒక కామారెడ్డిలో సీఎం మీద పోటీ చేసిన అభ్యర్థిని ఇంటర్వ్యూ చేశాను ఆయనకు తరచుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట ఇదే మీరు కూడా సీఎం మీద గజ్వేల్లో పోటీ చేస్తున్నారు ఇలాంటి పరిణామాలు మీకు ఏమైనా జరుగుతున్నాయా బెదిరింపు కాల్స్ సెటిల్ రావడం ఏమైనా జరుగుతుందా లేదండి ఇంతవరకు ఎలాంటి బెదిరింపు కాలు రాలేదు ఒకవేళ బెదిరింపు కాలు వస్తే దానికి తగిన సమాధానం చెప్పనీకే నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి బెదిరింపు కాల్నైనా సరే నేను రిసీవ్ చేసుకుంటాను దానికి తగిన సమాధానం చెప్తాను గతంలో మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు మీకేమన్నా ఆటంకాలు ఎదురైన అక్కడ ఏమన్నా అభ్యంతరకర పరిస్థితులు తలితే ఇప్పటివరకు ఇప్పటి వరకు నాకు తెలిసి వాళ్ళు ఒకవేళ నాకు ఆటంకం చేయనిక వచ్చినా కానీ నేను ముందుకు వెళ్ళటమే పనిగా పెట్టుకుంటాను కాబట్టి అంతగా నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇందులో ఒకరిని నేను ఇబ్బంది పెట్టాలని లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే నా మీద ఎలాంటి తట్టి కాల్స్ కానీ నా మీద దాడి చేసిన సంఘటనలు కానీ ఎప్పుడు ఇంతవరకు మాత్రం రాలేదండి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఎంతమంది అభ్యర్థులను రంగంలో దించింది ఆ ప్రచారానికి సంబంధించిన కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారా పార్టీ అధ్యక్షుడిగా ఓకే అండి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున ఎంతమంది అభ్యర్థులను దింపారు అనే దానికంటే ముఖ్యంగా ఎంతమంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు అనే అడుగటు అడిగితే చాలా బాగుంటుందండి ఎందుకు రిజెక్ట్ చేశాను అనే దానికి నా దగ్గర కారణం ఉంది ప్రస్తుత అధికార పార్టీ పది సంవత్సరాల కిందట పది శాతం ఉన్న తాగుబోతులను ఇప్పుడు నలభై శాతం మంది తాగుబోతులను చేశారు నా దగ్గరికి వచ్చిన నాయక్ నాయక నాయకులందరూ తాగుబోతులు వచ్చారు అంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సిప్పు ఒక సిప్పు రెండు సిప్పులు తీసుకుంటాం సారు అని చెప్పారు దాని కారణంగా వాళ్ళందరినీ నేను రిజెక్ట్ చేశాను ప్రస్తుతము నేను ఇంకొకతను మాత్రమే బరిలో ఉన్నాము దాదాపుగా నూట అరవై మందిని నేను రిజెక్ట్ చేశాను వాళ్ళ దగ్గర డిగ్రీస్ ఉన్నాయి కానీ ఏదో ఒక సందర్భంలో వారానికి ఒకరోజు లేకుంటే పండుగకు పబ్బాలకు మేము కొంచెం లిక్కర్ తీసుకుంటాం సార్ అని అన్నారు దాని కారణంగా నేను రిజెక్ట్ చేశాను పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ముఖ్యంగా డిగ్రీ చదివిన వాళ్ళను మద్యపానానికి దూరంగా ఉన్న వాళ్ళను మహిళలను అగౌరవపరిచే వాళ్ళను తీసుకోదు కావున వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ లీడర్స్ నేను రిజెక్ట్ చేశాను అండ్ నేనంటే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ రిజెక్ట్ చేసింది అదే మీరు అనుకున్న ఇంత స్వచ్ఛత ఉన్న క్యాండిడేట్లు ఇంత సచ్చీలు ఈ రోజులో మీకు దొరుకుతారని అనుకుంటున్నారా దొరుకుతారండి దాంట్లో కొంత సమయము తీసుకున్నా కానీ లేటుగా అయినా కానీ తప్పనిసరిగా ఈ వచ్చే ఎలక్షన్లలో ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్లలో తెలంగాణలో పదిహేడు స్థానాలకే కాదు మన ఇండియాలో కూడా కొందరు నిలబ నిలబెట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను వెరీ గుడ్ రెండు నియోజకవర్గాల్లో ఏ ట్యాగ్లైన్తో ఏ స్లోగన్తో పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ముందుకెళ్తుంది పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ముఖ్యమైన స్లో లైన్ ఒకటే అండి విద్యార్థులందరికీ నైతిక విలువల ఉచిత విద్య ప్రజలందరికీ అత్యున్నత ప్రమాణాల ఉచిత వైద్యము నిరుద్యోగ యువతీ యువకులకందరికీ ముప్పై లక్షల ఉద్యోగాల కల్పన రైతులందరినీ రుణ రుణభారం నుంచి విముక్తి అసంఘటిత కార్మికులందరూ నాణ్యమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు కావాల్సిన పరిస్థితులను ఇచ్చే ఇచ్చేటట్లు మరి అతి ముఖ్యమైనది కుల రహిత సమాజ నిర్మాణం కోసము నేను గజ్వల్ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేస్తున్నాను కావున ప్రజలందరూ ఈ పార్టీకి వెన్ను దన్నుగా ఉండి అభిమానించి గౌరవించి గెలిపించుకోవాలని ఈ ఎన్నికలలో మా పార్టీకి బ్రీఫ్ కేస్ గుర్తు వచ్చింది ఆ బ్రీఫ్ కేస్ గుర్తును అందరూ గుర్తు పెట్టుకొని ఓటు వేసి గెలిపిస్తే ప్రజలు గెలిపి గెలిచినట్లుగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ భావిస్తుందండి థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ అండి ఈ ఎన్నికల్లో మీకు మంచి విజయం చేకూరాలని కోరుకుంటుంది మన ఇండియా అదే పరిస్థితి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధినేత సదానందరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు తొమ్మిదన్న ఏళ్ళుగా అధికార బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికానికి చేసింది ఏమీ లేదని ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్తో వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ చూసినా దుర్భర పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో తను ప్రతి ఒక్క క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా ఆయన దృష్టికొచ్చాయి కాబట్టి మార్పు రావాలి అనే అంశాన్ని కూడా సదానందరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ పెరుగు ప్రొడక్షన్ పార్టీ ప్రభావం చూపిస్తే కనుక సానుకూల ఫలితాలు సాధిస్తాం యువతకు మంచి బంగారు భవిత అందిస్తాం అనే అంశాన్ని కూడా సదానందరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ మరణి తెలుగు హైదరాబాద్